విశాఖ ఏజెన్సీ పెదబైలు మండలం కొత్తరుడకోట గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో రాజ్యాంగ పీఠికను చదివించారు. ఈ సందర్భంగా రాజ్యాంగం యొక్క విలువలు విశిష్టత గురించి క్షుణ్ణంగా విద్యార్థులకు పలువురు ఉపాధ్యాయులు వివరించారు. मन पाठशाल मन उत्तर आश्रम पाठशाल राज दिना विद्यार्थुल तो उपाध्याय मैं मन ग्राम प्रदेश मन पाठशाल शुभ परणा इंदाक विद्यार्थुल राज अवहेलन अटेड जंक लेकिन राज चाल चक्कर मन पाठशाल गोपदन కాబట్టి ఆ విద్యార్థులే కాకుండా మిగిలిన విద్యార్థులు కూడా మన భారత రాజ్యాంగాన్ని భవిష్యత్తులో మేము ఇక భారత రాజ్యాంగాన్ని అసలు ఏమి చదవలేదు మీరు ఆ భారత రాజ్యాంగంలో ఉన్న అన్ని విషయాలు కూడా బాగా చదివి అవగాహన చేసుకుని మన సమాజానికి తెలియజేయవలసిందిగా విద్యార్థులను ఈ సందర్భంగా మన భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఘనంగా ఈ కొత్తరూడకోట ఆశ్రమ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ పాఠశాల ఈ కార్యక్రమంతో సంబంధించి విద్యార్థులకు రాజ్యాంగం యొక్క విశిష్టతను తెలపడానికి మేము ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని రాజ్యాంగం యొక్క విలువల్ని రాజ్యాంగ నిర్మాతలు గురించి వాళ్ళు भविष्य स्फूर्ति पे विधा वाली राज निर्मात स्फूर्ति अच्छी पाठशाल उपाध्याय मेम प्रयत्न चूने मेम प्रति रोजू राज संबंधी आर्टिकल राज मुख्यमंत्री अंशालेमी मा विद्यार्थुक प्रति रोजू మేము అందించి వాళ్ళకు రాజ్యాంగం పట్ల స్పష్టమైన అవగాహన పెంచడానికి మా స్కూల్ తరపున మేము కృషి చేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి గ్రామస్తుల నుంచి కూడా మాకు సహాయ సహకారాలు అందాయి. అలాగే మా విద్యార్థులైతే రాజ్యాంగానికి సంబంధించినటువంటి వక్తృత్వ పోటీలైతేనేంటి విద్య పోటీలైతేనేంటి వ్యాస రచనలో కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా జయప్రద